ప్రజా సమస్యల పరిష్కారానికి జనం వద్దకు జనసేన అనే కార్యక్రమాన్ని పార్వతీపురం నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నామని జనసైనికులు గొల్లి వెంకటరమణారావు, చందకనిల్, చిట్లు గణేష్ తదితరులు అన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలోని నవరి కాలనీ కొత్తవలసలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. గతంలో టీడీపీ ప్రస్తుతం వైసీపీ పాలన చూసిన ప్రజలు విసిగెత్తిపోయారని, ప్రజా వ్యతిరేక పాలన చూసిన ప్రజలు రానున్న 2024 ఎన్నికల్లో జనసేనకు అత్యధిక ఓట్లతో గెలిపించి జనసేనాన్ని ముఖ్యమంత్రి చేయనున్నారన్నారు. దీనిలో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు జనం వద్దకే జనసేన కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి వెళ్లి క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికై సంబంధిత శాఖ అధికారులు, మీడియా, సోషల్ మీడియాల ద్వారా కృషి చేస్తామన్నారు. అధికారులు పాలకుల అవినీతి, అన్యాయం, అక్రమాలు, అవకతవకలపై ప్రశ్నించి పోరాడతామన్నారు. సామాన్యులకు అండగా ఉంటామన్నారు. క్షేత్ర స్థాయిలో గుర్తించిన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ప్రజల పక్షాన, ప్రజల కొరకు, ప్రజా సమస్యల పరిష్కారానికి నిస్వార్థంగా జన సైనికులు చేసే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల రూపంగా ఎన్నో రకాల కొత్త పనులు నిర్వహిస్తూ ప్రజల్ని కోసుకుంటున్న సందర్భంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, ఆ ఇబ్బందుల నుంచి వారిని పరిష్కరించడానికి జన సైనికులు ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల మీద ప్రభుత్వానికి అర్థం పోరాడి అవి పరిష్కరించడానికి తీవ్రంగా కృషికు ప్రయత్నించి జనసేన కార్యక్రమం ప్రజలు జనసేన కార్యక్రమం ప్రారంభిస్తున్నందుకు ఇప్పుడు ప్రారంభిస్తున్నామని దీనికి పార్టీ ప్రజలందరూ సహకరించి వారి సమస్యల పరిష్కారానికి మాకు సహకరించవలసిందిగా కోరుతూ వస్తున్నాను. పట్టణ ప్రజలకు, జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ నమస్కారం. టీడీపీ వైసీపీ పాలనలో పట్టణ ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు. పట్టణ ప్రజలందరూ ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అని చెప్పి బలంగా ఫిక్స్ అయి ఉన్నారు. ఆ కారణం చేతనే మన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనం వద్దకు జనసేన కార్యక్రమాన్ని ప్రారంభించాలని మా జన సైనికులు, కార్యకర్తలు అందరూ నిర్ణయించుకున్నాం. దీనిలో భాగంగానే మార్చి 27 ఉదయం 7 గంటలకి కొత్త వలస ప్రాంతం నుంచి ఈ జనం వద్దకి జనసేన కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం. సో ఈ కార్యక్రమానికి ప్రజలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ సహకరించి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం.